నా ప్లేట్లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు. అలాంటిది నిన్ను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి, ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి. ఏంట్రా ఇంత డబ్బున్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా? మనకంత సీన్ లేదు, మందంతా ఏదులు కాసుకునే బ్యాచ్. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోని తెచ్చుకునే తెలివితేటలు అన్నా ఉండాలరా అని. నాకున్నది ఆ తెలివితేటలే. మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను. కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నానో, ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే తెలిసింది. అడిచోడు అడిచోడు సీనియర్లు తినాలి బాబుమ్మాయి, ఇటిచ్చే. అరే సీనియర్ అయితే ప్లేట్లో దాక్కు తినేస్తారా? జ్యూస్లకి ఫ్రూట్స్ కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు. నేను ఇమీడియట్ గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ నేను అది పరిస్థితి. నీ గురించి ఎంక్వైరీ చేశాను, నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా, నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా. రేపు కోర్టులో ఆ జలీల్ గాడిని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చేయి. అడ్వాన్స్ గా నీకు విల్లా కేసు ఇస్తున్నాను. కేసు అంటే ఉత్త కేసు కాదు, ఒరిజినల్ విల్లానే. టేక్ ఇట్. థ్యాంక్స్ అ లాట్ సార్. ఇడ్లీ పెట్టినంత ఈజీగా ప్లేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను. విల్లాలకు మీరే షిఫ్ట్ అయిపోండి. చూడమ్మా, నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆడిని దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పంచేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ టాలెంట్ నాకుంది. సార్ సార్ సార్, ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేనెప్పుడో చేసి చూసి వచ్చేసాను. నీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి, ఓ సార్ చేసి చూపిస్తాం, చిన్న స్నీక్ పీక్, ఓకేనా? మై డార్లింగ్ వర్షం, డోంట్ ఆస్క్ మీ మోర్, డోంట్ వాంట్ టు నో, ది టైమ్ ఇస్ నాట్ రైట్, గెట్ ఇట్ అప్ హియర్, డోంట్ ఫేక్ ఆర్ ప్లే. థరోలీ ఎంజాయ్డ్ కదా నా విలనిజం, అలాగే నా హీరోయిజం గా ఒక ఆరా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ఆర్ వినపడుతుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి, కిక్ యాస్ ఉంటుంది.
అంకుల్, ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి పెగ్గెత్తేస్తే ఎలా? ఇక్కడ చూడండి కొత్త స్క్రిప్ట్, అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు, ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ క్రైమ్ థ్రిల్లర్. చెప్పవయ్యా. అవును సార్, నా పేరు ఆదర్శ్. క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని. నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్కి సంబంధించిన 5 ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన 9 మంది కనిపించకుండా పోయారు. సేమ్ మీ అంజీలాగానే. అంకుల్, ఎలా ఉంది లైను? సోలుందా లేదా? ఇది మామూలు విషయం కాదమ్మా. ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో 9 మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది, స్టేట్లోనే పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు ఇంకా స్టేట్ డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. అక్క ప్లానింగ్ అంతా ప్యాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అంటే మలయాళం, కన్నడ, భోజ్పురి, మణిపురి, పానీపూరి అన్ని లాంగ్వేజ్ లో మామూలు ఉండదు. ఆదర్శ్ సార్, వాళ్ళందరూ మన మాట వింటారా? ఎస్ సార్. మీరు ఏం చేయమంటే అది చేస్తారు బ్లైండ్ గా. అందరూ లైన్ కి ఇటువైపే నడవాలి. అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాం. రే బాబు గెడ్డం, రే రే రే, ఇప్పుడే చెప్పాం కదా రాదు మన సైడ్ కదా. మీ కుటుంబంలో జరిగిన విషయాంతం విన్నాను. జరిగింది జరిగినట్టు చెప్పండి. మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకుని స్పెషల్ బెంచ్ పర్మిషన్తో మీ కేసు డీల్ చేయబోతున్నాను. అన్యాయం చేస్తున్న వాణ్ణి ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికం పైకిద్దాం. అప్పచ్చా, ఊరికమ్మ ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణా? ఎక్కడ సీనియర్, ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ గాడిని 6 తిప్పి 50 సెక్షన్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు తీశారు. అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్ సార్ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా? కరెక్ట్ కదా. పాపం పొద్దున్నే షేరాటో కట్టించుకొచ్చారు వీళ్ళంతా, వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దంటావు? రే, న్యాయం లేదు పక్కా లేదు. ఎప్పుడో వచ్చే జడ్జ్మెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేక్ సార్ పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికెళ్ళమంట. అక్కర్లేదంట. మరి ఇంకేం కావాలంట? నేను చెప్తానంట, మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు, లోపల ఉన్న కోపంతో రగిలిపోయి రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గైపోయి వచ్చాం ఇక్కడికి. అరే షిండే, నువ్వు కెమెరా ఆన్ చేసుకో, మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం. గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్. ఓకే, స్టార్ట్ కెమెరా. అయ్యా, నా పేరు జోగుల వెంకట్రావు, మాది మహేశ్వరం మండలం, 73 సర్వే నంబరు. స్వామివారి ఉండిలోంచి డబ్బులు కింద పడిపోతున్నాయి, ఎత్తి పట్టుకుందామని. ఎత్తడానికి అది కష్టార్జితం కాదు, అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు. నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి, తెల్లగా మీలాగా మెరిసిపోతుంటాను. కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు, లేకపోతే కెమెరా ఇచ్చుకుంది. సారీ భయ్య, ఎక్కడ మిస్ అయ్యాను? 100 నోట్ల కడ, 200 నోట్ల కడ, కాదు 500 నోట్ల దగ్గర. వెంకట్రావు, ఆ నోట్ల టాపిక్ నీకెందుకు? అన్న జోగులు రాంబాబు ఏం చేశారో చెప్పు. చెప్పు. చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా, ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా. కాదని నిరూపించు వెంకట్రావు. అవును అని నిరూపించు వెంకట్రావు. వెంకట్రావు, అదంతా మాయా, ట్రాష్. కాదు క్యాష్. బుట్టు వెంకట్రావు. రావాలి వెంకట్రావు, వచ్చేస్తాను. 2,000 రూపాయల నోట్లు. ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా? మోజా? ఒక్క 2,000 రూపాయల నోట్ ఉంటేనే 1 వీక్ వైన్ షాప్ వదలను నేను. అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయంటే ఇక శ్రీశైలం డామే. మరి మీ అన్న లేని లోటు? నోటు తెరుస్తుంది కదా. అరే చీడపురు కాదు, దుర్మార్గుడా, మీ అన్నకు తోడ చెడబుట్టినావు కదరా. ఏంట్రా నీళ్ళు సర్దేత్తనా సార్? సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్, కరువులో ఉన్నాం, కడ్డ్రైడ్ కూడా కొనుక్కోలేకపోతున్నాం. ఫ్రీ ఎయిర్. అదో ఇది పేదల రక్తం చెమట, ఈ డబ్బు తినడు ఎవడు బాగుపడలేదు. అక్క నేను నీవాన్న అక్క, వాళ్ళ వైపు పోతానా నేను? ఇంకోటి ఇప్పుడు మాడదే. అలా చూడద్దే అక్క, నేను జాస్మిన్ వైట్, కొత్త నోట్ల టిప్ట్ అయ్యా, మేకప్ మెటీరియల్ వచ్చేసింది అక్క. మనం అసలు ఎందుకోసం వచ్చాం, ఏం పని చేస్తున్నాం? ఊరే వెంకట్రావా, నీకు అసలు బుద్ధి ఉందంట్రా? మీ అమ్మ మీ నాన్న నీకు ఇదే నేర్పింది, మనం అందరం కలిసే కదా షీరటం వచ్చింది. ఏంట్రా ఈ పద్ధతి?
సారీ మేడం, తెలియక దాటేశాను. పర్లేదు, ఇప్పుడైనా వెనక్కి వచ్చేయచ్చు. నా కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోవడం ఎందుకు? ఆ కేసులో వాళ్ళతో మాట్లాడుతూ ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో చేరుకోవచ్చు. అయ్యా, మా ఆయన ఉన్నాడంటయ్యా. మా ఆయన సోమరాజు, తప్పు సోమరాజు, నా బంగారాజు. అయ్యా సోమరాజు, ఎడనవయ్యా, 500 నోట్ల ఉన్నావా? 2000 నోట్ల ఉన్నావా? ఆ నోట్ల మధ్య ఊపిరాడకపోతే చెప్పయ్యా, నేను వచ్చి నేను బయట తీస్తా చెప్పయ్యా. ఏంటిది మాటలు పెట్టి మోటల దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏత్త దాంటే వెంటనా దాట్లేదు దూకన్. అయ్యా, నాది ఒక ఐడియా. మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా, మా వాళ్ళు పోయినందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా. ఎలా ఉంది మన ఐడియా? ఏయ్, మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా. ఏంటి ఎటకారాలా? సేఫ్ గా ల్యాండ్ అయ్యానా? వైలెట్ కొట్టి ముందు పనికిరాడరా. ఇదిగోండి సార్, వేసేయండి సార్. ఇటు వేటపాలెం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్. అవునా, మరి వీళ్ళేంటిక్రా? నేను తెచ్చి నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా, అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని. వావ్, వీళ్ళంతా సినిమా ఫైటర్సా? Can I take a small selfie with you guys? Sure, sir. Yeah, come. Boys, run amma. Smile. ఒరే ఒరే కొండ, ఒరే పొంగునూరు పుడింగే, ఇట్లా పక్కే. ఇదిగో మాస్టర్, మీరు వచ్చింది సామాన్యులతో సెల్ఫీలు దిగడానికి కాదు, ఈ కమర్షియల్ లాయర్ నడ్డి రక్కొట్టడానికి. సరే అమ్మా. నిజంగానే చంపేస్తారేంటి? యాక్షన్! నువ్వు తాగక్క. ఎడిపోతున్నాడు వీడు. అబ్బో, ఇంత సొల్ ఎవరు నేను. కొట్టకుండానే పడిపోతున్నారు, ముట్టుకోకుండానే బ్రెడ్ కక్కేస్తున్నారు. ఒకసారి అది ఇదేంటి, తేటలేదు అసలు. ఒరిజినల్ కాదా ఇది? చెప్పరా బాటిల్ ఇటు. ఇవన్నీ డమ్మీలే బాబు, అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. రాజమౌళి గారు, బోయపేట గారు కమర్షియల్ సినిమాల్లో ఎఫర్ట్స్ అన్ని ఈ మెటీరియల్ తో చేసినాయి బాబు. ఒరే పొంగునూరు మాస్టర్, అతనే ఉన్న కరణ్ జోహరా, మన ఇండస్ట్రీ డైరెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు. ఇహ నమ్ముకొని వేస్ట్, వీడికంటే నేనే నయం. ఇతనితో డాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం బెటర్ లా ఉంది. ఆ పని చేద్దాం. సరే బాబు, ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది. పక్క కమర్షియల్ అండ్ టైటిల్ పెట్టుకున్నందుకు ఈ ప్లేస్మెంట్ లో మంచి డ్యూట్ పడింది అనుకో. హలో, నువ్వు బయట ఎంత పక్క కమర్షియల్ ప్రొఫెషనల్, నేను స్క్రీన్ మీద కమర్షియల్ సాంగ్స్ చేయడంలో అలాగా, నన్ను తట్టుకోలేవు. అర్థమైందా? చూసుకుందా. సాంగ్ ప్లీజ్.